వాళ్ళు ఏ కులమైనా కావచ్చు నాకు అనవసరం. లక్షల మంది కష్టాన్ని కొద్దిమంది దోచుకుంటుంటే నేను ప్రతిఘటిస్తాను. జనసేన పోరాటం చేస్తుంది. ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తితోటి మేం పోరాటం చేస్తాం. దోపిడీ వ్యవస్థ మీద పోరాటం చేస్తాం. బాబు ముఖ్యంగా యువతకి ఈ భవిష్యత్తు కోసం గొంతు చించుకుంటా చెమట్లు పడతా ఉంటాయి, సొమ్మసిల్లిపోతా ఉంటా. అగ్నికుల క్షత్రియులు చెప్తా ఉన్నారు అన్న, మీ అభిమానులకిను ఎన్టీ మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి గొడవ పడుకుంటానంటారు. మావాడంటే ఎక్కువ, మావాడంటే ఎక్కువ అంటే సినిమా అనేది వినోదం ఆనందం. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారన్నా, మహేష్ బాబు గారన్నా, అల్లు అర్జున్ గారన్నా, రామ్ చరణ్ గారన్నా, మెగాస్టార్ చిరంజీవి గారన్నా, బాలకృష్ణ గారన్నా, మిగతా హీరోలు అన్ని అందరి పేర్లు చెప్పలేను కనుక అర్థం చేసుకోండి. నాకు అందరంటే గౌరవం, అందరంటే ఇష్టం. వాళ్ళ సినిమాలు నేను చూస్తా, కనిపిస్తే మాట్లాడుకుంటాం. సినిమాల పరంగా మీ హీరోల మీద ఇష్టం, రాజకీయాలు చూపించకండి. రాజకీయాలు చూపించకండి. రాజకీయాలు రాజకీయాలు వేరు. ఇక్కడ రైతు కులం లేదు. ఇక్కడ సినిమాలు ఇష్టపడితే మీరు మహేష్ గారిని ఇష్టపడండి, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడండి, బాలకృష్ణ గారిని ఇష్టపడండి. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నా మాట వినండి ఒకసారి. ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. మహేష్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. ఎందుకు చెప్తున్నానంటే నాకేం అలాంటి ఇగోలు లేవు. నాకు వాళ్ళు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. పాన్ ఇండియా హీరోస్. రామ్ చరణ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయారు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా. నాకు అలాంటి ఈగోస్ ఏం లేవు. నాకు సగటు మనిషి బాగుండాలి. నాకు కష్టంలో ఉన్న ఒక దళిత కుటుంబంలో ఉన్న ఒక పేదరికాన్ని పారద్రోలాలి. కనీసం మాకు నీళ్లు లేవన్నా అని చెప్పి సముద్రాన్ని పక్కన పెట్టుకుని నీళ్ల కోసం అలమటించే అగ్నికుల క్షత్రియులు, మత్స్య కార్మికుల జీవితాలు బాగుండాలి. నేను ఎట్లా ఆలోచిస్తాను? అందుకని మీరందరూ నా విజ్ఞాపన, నా అభ్యర్థన, నా విన్నపం, కులపరంగా మనలో మనం కొట్టుకోవద్దు. హీరోలు ఇష్టపడితే హీరోలు ఇష్టపడదాం. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ అందరూ సమిష్టిగా ఒకటి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు బలంగా నిలబడితే రైతులు ఎంత గొంతు చించుకున్నా డబ్బులు పడకపోతే జనసేన పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే డబ్బులు పడ్డాయి. ఈ సమాజానికి పోరాటం చేసేవాళ్ళు కావాలి. నేనొక్కడే సరిపోను. ప్రతి గ్రామ గ్రామాన, మండల మండలాన అన్యాయం జరుగుతున్నప్పుడు ఎలుగెత్తే నాయకులు కావాలి, ఆడపడుచులు కావాలి, యువత కావాలి. మీరు అలా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళి, అంబేద్కర్ గారికి నిజమైన నివాళి పేదరికం లేకుండా చేయడం, మనలో మనం కొట్టుకోకుండా ఉండటం. అందుకని మనం ఐక్యతతో ఉందాం, అభివృద్ధి చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటూ నాకు ఇంత ఘనస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడ్కోలు చెప్పలేవా వెంటనే సౌండ్ అయ్యి మ్యూజిక్ అయ్యి. నాకు పోలీస్ వ్యవస్థకి, ముఖ్యంగా పోలీస్ అధికారులకి, పోలీస్ వ్యవస్థకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకుంటున్నారో వైసీపీ ప్రభుత్వంలో నేను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను. మీకు నిద్రాహారాలు ఉండట్లేదు, గొడవలు ఉంటా ఉన్నాయి, మీరు దెబ్బతింటా ఉన్నారు, సెలవులు లేవు మీకు, టీఏలు డిఏలు సకాలంలో రావట్లేదు, జీతాలు మొదటి రోజు పడట్లేదు. జనసేన ప్రభుత్వం రాగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త రిక్రూట్మెంట్, మీకు సెలవు దినాలు పని దినాలు తగ్గించి రిక్రూట్మెంట్ పెంచేలాగా మేము మీకు అండగా ఉంటాం. అలాగే పొరపాటున మనందరికీ చెప్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటారు తప్ప పాపం నిజాయితీగా చేద్దామనుకున్నా వాళ్ళ చేతులు కట్టేస్తారు. అందుకే నాకు పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం. అందుకని పోలీస్ వ్యవస్థ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకులందరికీ పేరు పేరున అంటే ఎవరెవరు పేరు పేరున ఎన్ని ఫ్లెక్సీలు కడుతూ నాకు ప్రతి ఒక్కరికి ఫ్లెక్సీ కట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత కష్ట శ్రమ కూర్చిన ఈ ప్రోగ్రామ్ మా ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ శ్రీ కేకే గారికి, మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు శ్రీ దుర్గేష్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, మా ముమ్మడివరం ఇన్ఛార్జ్ శ్రీ పితాని బాలకృష్ణ గారికి, పొద్దునే పితాని బాలకృష్ణ గారి అక్కగారితో మాట్లాడుతూ చెప్పాను, నువ్వు నా బిడ్డల్లో ఒకడు మా తమ్ముళ్ళు ఒకడు అంటే పితాని బాలకృష్ణ గారు అక్కంటే అమ్మ మీరు మా సోదరు లాంటి వాళ్ళు, మీరు మా అక్క లాంటి వాళ్ళు, నాకు మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు, నాకు మనందరం గొడవలు లేకుండా తూర్పుగోదావరి జిల్లాని ఆంధ్రప్రదేశ్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఎన్ని నమస్కారాలు పెట్టినా కోటి దండాలు పెట్టినా గుండెల్లో నాకు మీరంట్లే అపారమైన విశ్వాసం కృతజ్ఞత ఉంది. ఉపవాసంలో ఉన్నాం అందుకని చేతులు ఇంటికి అందరూ క్షేమంగా వెళ్ళండి. చిన్న విన్నపం, దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు ఎవరు దొంగిలించుకోకుండా చూసుకోండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై జనసేన, జై హింద్. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. జ్వల 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 త్రినేత్ర భీకరాగ్ని నీలమణి, చట చట సుదర్శన ప్రభాసమాన తేజమణి, చండ చండ ప్రళయకాల రుద్రమై, మట్ట మట్ట మన్మినాద విలయ తమరునాదమై, గద్ద 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 గాయమాన తేజమై, వస్తున్నాయి వస్తున్నాయి పవన్నామ రథ చక్రాలు, జగన్నాటకానికి తెరవించే పవనాస్త్రాలు, జయ జయం 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 జయం.
జన సేనాని ఈ మెడలో వేస్తా అఖండ విజయ హారాన్ని. జయం 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 జన సేనాని ఈ మెడలో వేస్తా అఖండ విజయ హారాన్ని. ఊరికే జలపాతాన్ని తిను తిరగని ధైర్యాన్ని ఎప్పడా పగలడు.